తొంభై నాలుగో కీర్తనలో యేసు దేవుడు లోకాధిపతి అయిన యేసును వారిని ఎడబాసే కాలమునకు నిమ్మది తప్ప మిగతా అందరూ నాకు సాగించాలి ఖచ్చితంగా చేయాలి. ఎక్కువ మంది కూడా లేదు కాబట్టి ఎక్సెప్ట్ చేయాలనుకోండి. మనకి కొన్ని కంఫర్ట్ జోన్స్ ఉంటాయి, అంటే అలా ప్రవర్తిస్తేనే ప్రశాంతంగా ఉంటాం, అలా చేస్తేనే ప్రశాంతంగా ఉంటాం. అది మనకి బాగుంటుంది, అది ఎదుటి బాగుండొచ్చు బాగోకపోవచ్చు. ఇప్పుడు మీరు నేల మీద కూర్చొని భోజనం చేస్తేనే మీకు తృప్తిగా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. చక్కగా లుంగి కట్టుకొని నేల మీద కూర్చొని ముందు చిన్న పేట వేసుకుని దాని మీద పేట పెట్టుకొని భోజనం చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. అది చేతితో నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. అందుకని అరేబియన్ ఏంటో అది ఏదో అరేబియన్ హోటల్స్ ఉన్నాయి, ఆ హోటల్లో ఏర్పాటు చేస్తున్నారు కింద కూర్చొని తెలియదు నాకు, అంటే కింద ఐదు లొంగి కట్టుకోవడం లేదు కదా, ఏమో నాలుగు లోపల పెడతారు అది కూడా పెడతారు లొంగి కట్టుకుంటూ బరీ నిప్పేసి హ్యాపీగా. అంటే ఒక రూమ్ ఇచ్చేసాను కూడా అలా చేయవచ్చు, గడేసుకొని తేవచ్చు, అంటే వాడు అన్ని పెట్టేసి వెళ్ళిపోవాలి. అంటే కంఫర్ట్ జోన్ అనేది మనకు అలవాటు. కొంతమందికి బ్రష్ చేసేటప్పుడు బాత్రూంలో గడ పెట్టుకొని బ్రష్ చేస్తేనే బ్రష్ చేసినట్టు ఉంటుంది, కొంతమందికి వీలంతా తిరుగుతూ బ్రష్ చేస్తుంటారు, అది సరదా బ్రష్ నోట్లో పెట్టుకుని మాట్లాడుతుంటారు, అది కనసేపు బ్రష్ నోట్లో ఉంటుంది, అది ఎప్పుడు చేస్తారో తెలియదు. ఆ వీలంతా తిరుగుతూ నీళ్లు మోస్తూ ఆ పని చేస్తూ ఈ పని చేస్తూ బ్రష్ చేస్తుంటారు. కానీ కొంతమందికి అంత ఇష్టం ఉండదు, బాత్రూంలో గడ పెట్టేసి ఆ బ్రష్ చేసే విధానం ఎవరు చూడకూడదు, వాళ్ళకి ఇష్టం ఉండదు. అందుకోసం వాళ్ళ కంఫర్ట్ జోన్ ఏంటంటే బాత్రూంలో ఉంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కంఫర్ట్ జోన్ ఉంటుంది కదా. ఇప్పుడు మీకు ఒక చిన్న టెస్ట్, మీ కంఫర్ట్ జోన్ విడిచిపెట్టి ఇంకొకలా ప్రవర్తిస్తే అది ఎంత పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్ మీరు ఎంత భరించగలరు. మీరు కూర్చున్న చోట్ల నుంచి లేచి మొదటి సీట్ అని నింపండి, అది మీ కంఫర్ట్ జోన్ విడిచిపెట్టండి. లాస్ట్ కూర్చున్న వాళ్ళ కంఫర్ట్ జోన్ కదా అది, కమా అందరూ ముందుకు రండి, ప్రతి ఒక్కరు రండి.
ఫస్ట్ సీట్ ఒక్క సీట్ కూడా ఖాళీ ఉండకూడదు ఫస్ట్ లైన్ లో. సునీల్ అని ప్రవీణ్ ఎందుకు వేశారో తెలుసుకుందా, వాళ్ళు కంఫర్ట్ జోన్ నుంచి వాళ్ళ పిల్లలు ఒప్పుకోడు ఇంకా ఒక్క ఏమి ఖాళీ ఉండకూడదు ఇంకా అన్ని అన్ని ఫిల్ చేయండి. ఇప్పుడు మీరు మీ ఇష్టం లేని ప్లేస్ లో కూర్చున్నారు కదా అమ్మ రత్నమ్మ, ఇంకా ముందుకు వచ్చే కారు కూర్చి ఖాళీ ఉండకూడదు ఉండకూడదు. ఇప్పుడు వెనక ఇప్పుడు ఎక్స్ట్రా ఎవరు వస్తారనుకోండి, ఇప్పుడు మాక్సిమం రారనుకోండి, వచ్చాడు మాత్రం ఏంటి రోజు చర్చలో ఎంతగా ఉన్నట్టు. ఇప్పుడు చూడండి మీకు ఇష్టం లేని ప్లేస్ అది, మీరు కొంతమంది ఆల్రెడీ కంప్లీట్ ముందు నుంచి కూర్చుంటారనుకోండి, మీకు ఇష్టం లేని ప్లేస్ ని మీరు కూర్చున్నారు. అలాగే ఇప్పుడు మొళ్ళు సీట్ల కత్తులు కాటాలు పెట్టావా కాదు కదా, మనం అక్కడేం బురద చల్లిస్తావా కాదు, అక్కడ కూర్చునేటప్పుడు ఏ సీటో ఇక్కడ కూడా అదే సీట్. అయితే ఎందుకు మీరు అది ఎంచుకున్నారు, ఎందుకు ఇది ఎంచుకోలేదు అంటే అది మీకే తెలుసు, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇప్పుడు రత్నమలాగా అనుకోండి, దాని కాదు పెద్ద పెద్దోడు అందరూ ముందు కూర్చుంటారు, నాలాడితే ఏంది ముందు కూర్చోడిపోవడం ఏదో మూలంటి చాలదా అనుకుంటున్నాను. తను ముందుకు వచ్చి కూర్చోడానికి ఇష్టపడదు, ఎందుకంటే నాది కాదు ఈ సీట్, ఈ స్థానం నాది కాదు, నేను చిన్నదాన్ని, నేను పేదదాన్ని, గొప్ప గొప్ప వాళ్ళు ముందు సీట్లో కూర్చోవాలి, నాలాంటి పేదోడు నాలాంటి చిన్నవాడు తక్కువైనవాడు వెనక ఎక్కడో కూర్చోవాలి అనే అభిప్రాయం తనలో ఉంది, కాబట్టి తను ముందుకొచ్చి కూర్చోలేదు. తన కంఫర్ట్ జోన్ ఏంటంటే ఆ వెనక ఒక మూల ఉండడమే తన కంఫర్ట్ జోన్. అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంటుంది, ఆ కారణాల నుంచి మనం బయట పడగలిగితే మనం 2023లో ఒక కొత్త మార్పు చూస్తాము. మన కంఫర్ట్ జోన్ ని మనం విడిచిపెట్టి తప్పు చేయదు, వ్యతిరేకంగా చేయద్దు, న్యాయంగా ఉంది, పర్వలేదు, బాగుంది, దీనివల్ల వాక్యానికి వ్యతిరేకమైతే కాదు, దేవుణ్ణి మహిమపరచడం ఇందులో కూడా జరుగుతుంది అనుకుంటే మనం ప్రాక్టికల్ గా మార్పు చేస్తుంటాం, ట్రై చేద్దాం. మీరు రోజు ఒక రూట్ లో వెళ్ళడం అలవాటు అనుకోండి, ఇంకొక రూట్ లో కూడా సేఫ్ ప్రయాణం అనుకోండి, రూట్ మార్చి చూడండి, రూట్ మార్చి చూడండి. అంటే ఇంకొక రూట్ లో వెళ్ళినా టైం మిగులుతుంది, సేఫ్. కానీ మీ మనసుకి కంఫర్ట్ జోన్, అమ్మా మీరు వెనక కూర్చోడానికి వీల్లేదు, ముందుకొచ్చారు ఎక్కడెక్కడ ఖాళీ కూర్చొని కనబడడానికి వీల్లేదు నాకు ఈరోజు మాత్రం, ఏ ఖాళీలో కూర్చోండి అమ్మ, ముందుకు మీరు ఆ ముందుకు వచ్చి కూర్చోండి, పిల్లలని కూర్చోబెట్టిన అవసరం అయితే. ఓకే, మీరు ప్రయాణం చేసే రూట్ మార్చి చూడండి, అంటే ఎక్స్పెరిమెంట్ కదా ఇదంతా, పెయిన్ ఉంటుంది, పెయిన్ ఉండకపోదు. ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేస్ మీకు ఎంత ఇబ్బందిగా ఉందో, ఎంత కష్టంగా ఉందో, అదేంటి ఇక్కడ నాది కాని ప్లేస్ లో నేను కూర్చున్నానే, నాకు ఇబ్బందిగా ఉంటే అయినా భాష త్వరగా విడిచిపెట్టేస్తారు, లేకపోతే నెక్స్ట్ వీక్ నుంచి నా ప్లేస్ నేను కూర్చుంటాను అనుకుంటారు మీరు. కానీ ఒకవేళ ఈరోజు ఈ ప్లేస్కి మీరు అలవాటు పడ్డారనుకోండి, ట్రై టు కంటిన్యూ, ముందుకు వచ్చి కూర్చొని ప్రయత్నం చేయండి, అది మీకు ఉపయోగం, నాకు కూడా ఉపయోగం. నా కళ్ళు అంతవరకు చూడలేవు, ఆ వెనక సీట్లో మసంగా అయిపోతారు, ముందు సీట్లో కొంచెం స్పష్టంగా కనిపిస్తున్నారు, మీ ఫీలింగ్స్ కనిపిస్తాయి. మీరు వెనక్కి వెళ్ళేసరికి మీ ముఖంలో ఫీలింగ్స్ నాకు అర్థం కావు, ఎందుకంటే నా కళ్ళు దెబ్బతిన్నాయి కాబట్టి, ఈ కను కూర్చు బ్లాక్ అయింది, ఈ కను తిన్న ఆధారపడుతున్నా, నాకు కూడా సాయం చేసినాడు అవుతారు కదా. మీరు మీ కూర్చునే ప్లేసెస్, మీరు ప్రయాణం చేసే రూట్స్, మీరు ఖర్చు పెట్టే విధానంలో కూడా మీ కంఫర్ట్ జోన్ ని పక్కన పెట్టి కొంచెం ఇబ్బంది అనిపించే విధంగా కూడా చేయండి, ట్రై చేయండి. అంటే అన్ని విషయాలు కాదు, ప్రయోజనకరంగా ఉంటే అది మీకు ఫిజికల్ గా అలవాటైతే అది స్పిరిచువల్ లైఫ్ లో కూడా అప్లై చేయొచ్చు. హల్లెలూయా, స్పిరిచువల్ లైఫ్ లో కూడా అప్లై చేయొచ్చు, స్పిరిచువల్ లైఫ్ లో కూడా చాలా కంఫర్ట్ జోన్స్ మనకు ఉంటాయి. కొంచెం దాన్ని మార్చి ఉషా గారు ముందు చేయండి, కంప్లీట్ చేయండి, ఫిల్ చేయండి. ఓకే సరే, పిల్లలతో ఉన్నారు,
అదే మరి సునీలా ముఖ్యాలను క్షమించినట్టే విశాఖపట్నం క్షమించాం రైట్. కొంచెం ట్రై చేయండి, ఇంత 2022 వరకు మీకు అనుకూలంగా అది కంఫర్ట్ జోన్ పేరు ఇంకో పేరు అనుకూలమైన విషయాలు అవి తప్పు కాదు, అది మంచిదే, కానీ మీకు అనుకూలమైన విషయాలు కొంచెం మార్చి మీకు ఇబ్బందికరమైన విషయాల్లో అడుగు పెట్టి చూస్తే మరింత ప్రయోజనం పొందొచ్చాను. అయితే నేను చెప్పింది న్యాయమో కాదు, నాగేశ్వర గారు చెప్పాలి. నాగేశ్వర మీ వెనక్కి కూర్చోడం మీకు చాలా ఈజీ, ఇంకా నేను ముందుకు వచ్చి కూర్చోడం అసలు వచ్చేవాళ్ళ నుంచే నేను అసలు కూర్చోదు, ఎందుకంటే అదే ఎందుకు ఇష్టం. కానీ మరొక మీకు ప్రయోజనం అవుతుందేమో ఫ్రంట్ లైన్ కూర్చోడం బట్టి ట్రై చేయండి. నేను బలవంతం అయితే చేయండి, ఒకరో వారం చెప్తాను, నెక్స్ట్ వీక్ మళ్ళీ చేయండి అలాగా. కానీ మీరు ట్రై చేయండి, ట్రై చేస్తే ఒక ప్రయోజనం ఏదైనా పొందగలరు. హల్లెలూయా, నిజం చెప్తాను, నేను అలా చేస్తూ ఉంటాను. దాని పిచ్చి పనులు కూడా అంటారు కొన్నిసారి కదా, పిచ్చి పనులు అంటారు. మా మింతల్లి రోజు ఒక కషాయం కల్పిస్తుంది, అదే ఉంటుంది, చాలా బాగుంటుంది అది. అది దాదాపు మంచి తాలింపు వేసిన చారులా ఉంటుంది నాకు. చారు అంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది, ఇప్పుడేదు. కానీ ఆ కషాయం ప్రతి వాళ్ళ డాడీ నాకు పరిచయం చేశారు. వచ్చినప్పుడు నాకు బాటిల్ పౌడర్ ఇచ్చారు, ఆ కషాయం చాలా టేస్ట్ అనిపిస్తుంది నాకు. కొన్ని మిని లేదు, సరే నేను చేద్దాను చెప్పి దానిలో పంచదార వేసుకుంటా కలుపుకున్నాను, షుగర్ వేసుకుని. సాధారణ తన ఏం చేస్తుంది, ఆ పౌడర్లో 2 వెల్లుల్లి, కొంచెం మిరియాలు, కొంచెం నిమ్మకాయ పెడుతుంది, ఉప్పు వేస్తుంది, మళ్ళీ వేసేస్తుంది చాలా. నేను అనుకున్నాను సరే ఈ కషాయాన్ని తీగ తాగితే ఎలా ఉంటుంది అని, ఇబ్బంది యాక్చువల్గా. కానీ కంప్లైంట్ మునిగిపోవు, బాకీ వెళ్తూ కాదు, మిన్ని నా పేపిసేయదు, ఎందుకు మామగారు ఎలా తాగడేసి, అది ఇబ్బందిగా ఉంటుంది. కానీ ప్రయత్నం చేశాను, తాగాను కానీ బాగా అనిపించలే. అంటే అదే బాగుంది విషయం, అసలు వాళ్ళ డాడీ నాకు అది ఇచ్చిన ఏం సార్ ఇదంటే దీని పేరు కషాయం అన్నాను. ఎంత అద్భుతమైన దాన్ని కషాయం అంటే తాగలేని దాన్ని కదా కషాయం, అబ్బా చేదు కషాయం ఎలా ఉందిరా బాబా అంటాం కదా, ఇష్టం లేదు కదా కషాయం అంటాం. ఇది ఇంత బాగుందని తెలియదు కషాయం పేరు బాగాలేదన్నాను. కాబట్టి ఇక్కడి నుంచి కషాయం షకాయం అంటాను, ఇది షకాయం పేరు మార్చాను షకాయం. మరి అంత నచ్చినప్పుడు తీగ బాగుంటుంది అనుకుని అవ్వలే. ఒకవేళ తీగ తాగితే మంచిది అనుకుంటే ప్రయత్నం చేసేవాడు, దాంట్లో పెద్ద ప్రయోజనం అయితే కనపడలేదు, సరే ఊరుకున్నాను. అలాగా ఇబ్బందికర కొన్ని విషయాలు ఉంటాయి, మరీ ఇబ్బందికరమైన మీరు మార్చాలని చెప్పడం. కొన్ని విషయాలు మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి పక్కకు వచ్చి ఇబ్బందికరమైన పరిస్థితిని ఎంచుకోండి, ప్రయత్నం చేయండి. అందులో మరికొంచెం ఎక్స్ట్రా ప్రయోజనం కొంచెమైనా కనబడితే, కొంచెమైనా కనబడితే దాన్ని కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, ఊరికే కొద్ది మంది ఉన్నారు కాబట్టి చెప్పాను. ఇది చిన్న సబ్జెక్ట్ అయితే కాదు, ఇది సైన్స్, సైకలాజికల్ సైన్స్ లో పెద్ద విషయం. ఇది కంఫర్ట్ జోన్ విడిచిపెట్టి ఇబ్బందులు అలవాటు పడడం అనేది అంత విషయం కాదు. కానీ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఈ పని చేస్తుంటారు, పెద్ద పెద్ద హై ప్రొఫైల్ పర్సనాలిటీస్ ఈ పని చేస్తుంటారు, పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్, డైరెక్టర్స్, లేకపోతే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద సైంటిస్టులు, నోబెల్ బహుమతి గ్రహీతలు ఈ పని చేస్తుంటారు. అయితే స్పిరిచువల్ వార్ఫేర్ లో ఉన్న భక్తులు ఈ పని చేసినట్టు నాకు తెలియదు, ఇదంటే షేర్ చేస్తుంది కదా, ఇలాంటివన్నీ చెప్పుకున్నాం. కానీ ఎందుకు నాకు చెప్పాలనిపించింది, ఈ మధ్య రహస్యాలు చెప్పేస్తున్నాను మీకు, కొన్ని చెప్పాలనిపించింది. మీ ఇప్పుడు ఒక 20 మంది 30 మంది ఉన్నాం మనం, ఇందులో ఒకరికైనా ఇది ఉపయోగపడుతుందేమో నా ఆశ, ఒకరికైనా అది ఏమైనా ప్రయోజనం కలిగిస్తుందేమో అని రైట్. మరి ఈరోజు మళ్ళీ అపోస్తలుడైన పౌలు గురించి విషయాలు కంటిన్యూ చేద్దాం. మొదటి పరిగణి పద్ధతిక 1వ అధ్యాయం 23వ వచనం నుంచి మళ్ళీ అంటే లాస్ట్ మనం చూస్తాం, ఫలితాలు చదివి కంటిన్యూ చేస్తాం. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. ఈరోజు కొద్ది మందే ఉన్నాం, మేము త్వరగా ఇంటికి వెళ్ళబోతున్నాం, అయితే ఈ కొద్ది మాటలు మేము ధ్యానం చేసుకునేటప్పుడు నీ ఆత్మ కార్యమాలు జరిగించి నీ నామాన్ని ఘనపరచు.
పరిశుద్ధాత్మ మాకు సహాయం చే గ్రహించే జ్ఞానం, అర్థం చేసుకునే జ్ఞానం నాయన అనుగ్రహించు, వాటిని అందించుకునే జ్ఞానం దయచేయి. ఇంకా కొద్ది జీవితం, కొద్ది అవకాశాలు ఉన్నాయి, వాటిని సద్వినియోగపరుచుకునే కృప దయచేయి, ఓపిక దయచేయి, శక్తి దయచేయి, ఆరోగ్యం దయచేయి. ఈ కృప అనుగ్రహించిన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. అయితే మేము సిలువ వేయబడి క్రీస్తును ప్రకటిస్తున్నాం అయిపోయింది. ఆయన యూదులకు పాఠకముగాను అన్యజనులకు విరుద్ధంగా విరుద్ధంగాను ఉన్నాడు, కానీ యూదులకేమి క్రీస్తు దేశస్తులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానం అయి ఉన్నాడు. ఇది మనం నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు 25వ వచనం, దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలది. హల్లెలూయా. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. హల్లెలూయా. ఎలా చెప్పాలి ఇది మీకు, ఇండియాలో ఒక పెద్ద ఐటీ కంపెనీ ఎండికి, అంటే ద టాప్ లెవెల్లో ఉన్న ఉద్యోగస్తులకి వచ్చిన జీతం కంటే అమెరికాలో ఒక అడుగున్నాడికి వచ్చిన ఒక రోజు డబ్బులు గొప్ప అని చెప్తే అలా ఉంటుంది. ఇండియాలో పెద్ద టాప్ ఐటీ కంపెనీ టాప్ వేస్తే నెలకు ఒక 50 లక్షలు ఉంటుంది జీతం. ఎందుకంటే వాడు నెలకు 100 కోట్లు సంపాదిస్తుంటాడు కంపెనీకి, నెలకి 50 లక్షలు వస్తాయి. కానీ అమెరికాలో ఒక అడుక్కునేవాడికి ఒక 1 కోటి అంత వస్తుంది అనుకో. అమెరికాలో అడుక్కునేవాడు 1 కోటి ఆదాయం, ఇండియాలో టాప్ ఐటీ కంపెనీలో పెద్ద బెస్ట్ ఫైనల్ అథారిటీకి వచ్చిన జీతం కంటే ఎక్కువ. సో కంపేర్ అంటే కంపేర్ చేసేటప్పుడు కంపేర్ చేస్తారు అనిపిస్తుంది మనకి, అమ్మో అంటే అమెరికాలో అడుక్కున్నాడు అంత గొప్ప ఉంటుందా అనిపిస్తుంది. అలా కంపారిజన్ అనమాట. ఇప్పుడు దేవుని వెరితనం అంటే దేవుడు వెరితనం ఉంటుందని కాదు, దేవుడు అనాలోచనగా ఏదైనా పని చేస్తే అలాగే అలా చూసి ఏ పని చేయడు. యాక్చువల్గా ఇది జరగదు. దేవునికి వెరితనం లేదు, దేవునికి బలహీనత లేదు. కానీ కంపేర్ చేయడానికి ఒక మాట వాడాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒకవేళ దేవుడు ఆలోచన జ్ఞానం లేకుండా ఏదైనా పని చేస్తే, ఒకటి చేస్తే చేయడం అలాగా, ఆయన పని ఎప్పుడు సంపూర్ణము. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం బట్టి దేవుడు కూడా వెర్రిగా ఉంటాడండి అని వాదించకండి. దేవుడు ఎప్పుడు వెర్రితనం ఉండడానికి, కానీ ఆయన ఆలోచన లేకుండా జ్ఞానం లేకుండా పిచ్చిగా, అంటే జ్ఞానానికి వ్యతిరేకంగా, ఆలోచనకు వ్యతిరేకంగా, వివేచనకు వ్యతిరేకంగా వ్యర్థంగా ఒక పని చేస్తే, చేయడు కానీ చేస్తే అది మనుషులందరి గొప్ప జ్ఞానం కంటే గొప్పగా ఉంటుంది అంట. హల్లెలూయా. అంటే ఆదాము కాలం మొదలుకొని ఇప్పుడు వరకు చాలా ఇన్వెన్షన్స్ జరిగాయి కదండి, చాలా కనిపెట్టారా, ఇంత సైన్స్ వచ్చింది ఈరోజు, ఎంత సైన్స్. ఒకసారి కంప్యూటర్ విజ్ఞానం అనే మ్యాగజైన్లో చిన్న పోటీ పెట్టారు, వ్యాస రచన పోటీ. మీకున్న కంప్యూటర్ పరిజ్ఞానం బట్టి అది బహుశా 20 సంవత్సరాల క్రితం 2000 అది. కంప్యూటర్ రాబోయే కాలంలో కంప్యూటర్స్ అనేవి ఎంత అభివృద్ధి చెందుతాయో వివరిస్తూ ఒక వ్యాసం రాసి పంపించండి పోటీ పెట్టి. అప్పుడు నేను రాశాను సరదాగా, బిల్ గేట్స్ నెంబర్ దొరికినారు నాకు. అంటే అలా సంభాషణ, హలో బిల్ గేట్స్ గారు బాగున్నారా, నేనండి ఇండియా నుంచి షాలేం నా పేరు మాట్లాడుతున్నాను, మీకు చాలా విషయాలు అండి. ఆయన కూడా తెలుగు, షాలేం గారు బాగున్నారా, ఒక చాలా సంతోషం మీ ఫోన్ కాల్ అందుకోవడం. అరే బిల్ గేట్స్ గారు, నా భాష నేను తెలుగులో మాట్లాడుతాను, మీరు ఎప్పుడు తెలుగులో నేర్చుకున్నారా అండి, తెలుగులో చదువు నోషాలే, నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, అది నీకు తెలుగులో వినపడుతుంది. అయ్యా భలే ఉంది సార్, ఏమిటి ఇది ఇంత వింత,
మరి నేనే భాషలో మీకు వినిపిస్తున్నా, నాకు నీ భాష ఇంగ్లీష్ వినిపిస్తుంది. అరే రే రే ఈ భలే ఉంది సార్, ఇంత గొప్ప టెక్నాలజీ ఎప్పుడు మీరు డెవలప్ చేస్తుంది, కొత్తగా చేసాం షాలేం లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఆటోమేటిక్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ అయింది, నేను చేసాను చాలా భాషలు జరుగుతుంది, ఇప్పుడు బీటా వర్షన్ అందుకోసమే నేను ప్రయత్నం చేస్తాను అందరితోనూ. కాబట్టి ఈ బీటా వర్షన్ విషయంలో మరి నేను అభిప్రాయం చెప్పాలంటే సార్ 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 అర్జెంటుగా సాఫ్ట్వేర్ పంపించాలి సార్, మేము బైరేట్ చేసుకుంటాం, మేము కొనుక్కోలేమండి, మేము అందరికీ కాపీలు పెంచుకుంటాం సార్, ఈ విషయం మాత్రం క్షమించాలి సార్, ఇలాగ నేను సంభాషణ అంతా రాశాను. దానికి నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు, పెద్ద గిఫ్ట్ పంపించారు. ఇప్పుడు నిజమైపోతుంది, ఇప్పుడు నిజమే 20 ఇయర్స్ క్రితం నేను ఏదో ఊహించాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు నిజం. మనం మాట్లాడేది ఆటోమేటిక్ గా ట్రాన్స్లేట్ అయిపోయి ఆ భాషలో అది వచ్చేస్తుంది. ఎందుకు మీ దాంట్లో గూగుల్ ట్రాన్స్లేట్ ఉంది కదా, యాప్ ఉంది మీ ఇంట్లో, యాప్ లో మీరు తెలుగులో మాట్లాడండి, అక్కడ లాంగ్వేజ్ సెర్చ్ చేయండి, తెలుగు టు మలయాళం, తెలుగు టు తమిళ, తెలుగు టు హిందీ సెర్చ్ చేయండి, అది ఆటోమేటిక్ గా వేరే భాషలో ట్రాన్స్లేట్ అయిపోయి అది మీకు కలిగించేస్తుంది, వినిపించేస్తుంది కూడా. ఇప్పుడు ప్రపంచంలో దాదాపు ఒక 90 భాషలు మాట్లాడే వాళ్ళతో నేను కమ్యూనికేట్ చేయగలను. ఎంత ధైర్యం వచ్చిందో, ఏ పేజ్ అయినా సరే నా తెలుగులో నేను చదవగలను. మా దాంట్లో స్క్రీన్ ట్రాన్స్లేటర్స్ ఉంటుంది, అంటే మీ దాంట్లో కూడా ఉంటుంది అందులో గూగుల్ లెన్స్, దాని పేరు గూగుల్ లెన్స్, LENS గూగుల్ లెన్స్. గూగుల్ లెన్స్ ఆన్సర్ చేస్తే ఆ స్క్రీన్ లో ఉన్న భాష ఏ భాష చెప్పుకుంటూ తెలుసుకుంటుంది, మీకు ఏ భాష ట్రాన్స్లేషన్ కావాలని చెప్పది, ఆ భాష ఎగ్జాక్ట్ అదే లైన్ లో మీ భాష తెలుగు హిందీ ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ కూర్చుంటుంది. ఆ భాష పదం ఎక్కడ ఉందో అక్కడే ఆ పదం దగ్గర కూర్చుంటుంది. మీరు మీ తెలుగులో చదువుకోవచ్చు. అంటే ఇంత నాలెడ్జ్ ఇదంతా కూడా దేవుని వెరితనంతో కూడా సమానం కాదు. హల్లెలూయా. ఇది ఆదాము కాలం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి పొందిన ఈ రోజు వరకు ఈ జ్ఞానం అంతా కలిగితేమండి, అన్ని తరాల మనుషుల జ్ఞానం కదండి, అంత అన్ని అన్ని కమ్యూనిటీస్లోనూ అన్ని మరి శాస్త్రాలలోనూ ఉన్న మొత్తం జ్ఞానం కలిపితే, మొత్తం ఇన్వెషన్స్ కలిపితే దేవుడు చేసిన పిచ్చి పంట కూడా సమానం కాదు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు, ఎంత గొప్ప దేవుడు అనుకుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసండి. ఆ దేవుడు చేయలేని పనేండి. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు కాకుండా నా పిల్లల్ని పోషించలేడా, నా పిల్లలకి పెళ్లి చేయలేడా, నా ఇంటిని చూసుకోలేడా, నాకు న్యాయం చేయలేడా, ఇంత గొప్ప దేవుడు ఉంటుండగా నాకేం తక్కువ. యెహోవా నా కాపలి, నాకు దేవి కాదు అది మనం నా భాష ఉంటే, యెహోవా నా కాపలి నాకు ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆశ్చర్యకర దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము కలదు. మీద ఎవడో పెద్ద కుట్ర చేశాడు చాలా, ఆ కుట్ర కూడా ఇప్పుడిప్పుడు కాదు, ఒక 10 సంవత్సరాల వాడు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ కుట్ర చేసుకుంటూ వస్తున్నాడు అనుకుందాం. ఆడు మామూలు వాడు కాడు, ఆడు పేరైతే పెట్టలు కూడా మంచిది తాగుంటారు, అంత భయంకరుడు. ఆయన ఇప్పటివరకు ఎవడు గెలవలేదు, వాడి చేతిలో కొన్ని లక్షల కుటుంబాలు నాశనం అయిపోయాయి. వాడు మీ మీద గురి పెట్టాడు, వాడు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాడు, వాడి చేతికి మట్టి అంటుకోకుండా అంతా మీకు మీరే చేసుకున్నట్టుగా ప్లాన్ చేస్తాడు చాలా జ్ఞానంగా. అప్పుడు మీరు భయపడిపోతుంటారు, ప్రభువా ప్రభువా నాయన వాడు చాలా జ్ఞానం ఉపయోగిస్తాడు, చాలా తెలివితేటలు ఉపయోగిస్తున్నాడు, అసలు వాడి పేరు బయట రాకుండా అంత నా మట్టుకు నేనే తప్పులో పడేటట్లుగా చేస్తున్నాడు ఆయన, వాడి జ్ఞానము నా జ్ఞానం ఇప్పటి ప్రభా నువ్వు చూడు తల్లి అంటుంటావు. దేవుడే పట్టించుకున్నట్టుగా ఉంటాడు, ఎందుకంటే వాడు 10 సంవత్సరాల పాటు పెంచే జ్ఞానం ఆయన దృష్టిలో వేస్ట్. ఆయన జస్ట్ అలా చూస్తే చాలు, అది ఏమి చేయక్కర్లే, అలా చూస్తే ఎగిరిపోతాడు. అంత గొప్ప దేవుడిని కలిగి ఉంది నువ్వెందుకు భయపడాలి, నువ్వెందుకు అంటే నీకు దేవుడు అర్థం కాకపోవడం భయపడుతున్నావు, అది సంగతి. అసలు సంగతి ఏంటంటే
నీ దేవుడు నీకు అర్థం కాలేదు. నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు నువ్వు తెలుసుకోలేవు. తెలుసుకుంటే బాగుండేది. దేవుడి మధ్యన మరి ఎందుకో ఆయన మహాకరుణతో ఆ స్పేస్ లో ఉన్న గొప్ప విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేశారు. చాలా అద్భుతమైన విషయాలు నేర్చుకుంటున్నా. అంత ఇంత నేర్చుకున్నా ఒక కోటి పాయింట్ లో ఒక పాయింట్ నేర్చుకున్నానేమో. అంత ఒక కోటి పాయింట్ లో ఒక పాయింట్ నేను తెలుసు. ఎంత గొప్పగా ఉండదు. ఇప్పుడు ఎలా ఎడిట్ అయిపోయాను ఆకాశానికి. రోజు ఒక గంట సేపే నాకు కూర్చొని అదంతా చూడకపోతే మనసు ఆగట్లే. అయ్యో ఏదో మిస్ అయిపోయాను. నేను వెళ్ళకపోతే స్టార్స్ ఏమైపోతాయి అన్నట్టుగా, నేను వెళ్ళకపోతే చంద్రుడు ఏమైపోతాడు, నేను వెళ్ళకపోతే సూర్యుడు ఏమైపోతాడు అన్నట్టుగా వెళ్ళిపోతున్నాను. పైకి వెళ్ళిపోయి అబ్జర్వ్ చేస్తాను. ఎందుకంటే నా దగ్గర రెండు అద్భుతమైన యాప్స్ ఉన్నాయని చెప్పాను కదా, గూగుల్ స్కై ఒకటి, తర్వాత సోలార్ సిస్టమ్ అనేది ఒకటి. ఈ రెండు సోలార్ సిస్టమ్ స్కోప్, ఈ రెండు యాప్స్ ద్వారా చాలా కొత్త విషయాలు నేర్చుకున్నారు. బాబోయ్ ఆశ్చర్యపోతున్నారు. అసలు మీరు దాన్ని దేవుని జ్ఞానంలో పెడితే ఈ జీవిత విషయాలు మీకు అవసరం ఉండదు తెలుసండి. అస్సలు అవసరం. డోంట్ కేర్ అంటారు. టిఫిన్ ఏముంటే నీకేంటి, లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటి, అసలు యాక్చువల్గా అదే మనం బ్రెయిన్ లో ఫుల్ ఆడుకుంటాయి. బాబోయ్ ఈ రోజు టిఫిన్ ఏంటి బాబోయ్, బాబోయ్ ఈ రోజు లంచ్ ఏంటి బాబోయ్, ఆయన బాబోయ్ ఈ రోజు డిన్నర్ ఏం చేయదు బాబోయ్. బ్రెయిన్ అంతా అదే ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే. కానీ ఒక్కసారి మీ దేవుని వైపు చూస్తే ఇవన్నీ వేస్ట్ అనిపిస్తాయి. ఏదో ఒకటి తింటాలే, ఎక్కడ పడుకుంటాలే, ఏదో ఒకటి జరుగుతులే. అసలు ఆయన ప్రపంచం ఏంటి, అంత గొప్ప దేవుడు. హల్లెలూయా. అలాంటి దేవుడు నిన్ను రక్షించలేడు, నిన్ను కాపాడలేడు. ఇప్పుడు కొత్త ప్రార్థన చేయండి. ప్రభా నీ అపారమైన జ్ఞానంతో నా బ్రతికి నడిపించాలంటే, ప్రభా నీ వెలితనంతో నా బ్రతికి నడిపించాలి. ఎందుకంటే ఆయన వెలితనంతో నడిపించినా చాలా గ్రేట్గా ఉంటుంది మన బ్రతుకు. అర్థమైంది మీకు? ఆయన వెలితనంతో నీ బ్రతుకు నడిపిస్తే ప్రపంచ జ్ఞానం అంతా కలిపి నీ బ్రతుకు నడిపించిన దానికంటే గ్రేట్గా ఉంటుంది. మన దేశంలో ప్రభుత్వం ప్రజల్ని గడ్డి పోసాల్సి వస్తుంది. అంతే కదా, ప్రజల కష్టాలు ప్రభుత్వానికి అనవసరం. కానీ ఇస్రాయేల్ ప్రభుత్వం తన ప్రజల ప్రతి ఒక్క ఇండివిజువల్ పర్సన్ ని ఎంత బాగా పట్టించుకుంటారు తెలుసండి. యూదులైతే ఇస్రాయేల్ దేశ పోలుస్తుంటే ఇంకా ఒకడు అంటాడు, నాకు ఎంబీబీఎస్ సాయం చేయాల్సి ఉంది, తర్వాత స్పెషాలిటీ చేయాలని ఉంది, నాకు ఫలానా కిడ్నీస్ మీద రీసెర్చ్ చేయాల్సి ఉంది అని అంటే వాడు కావాల్సిన సమస్య సమకూరుస్తుంది గవర్నమెంట్. వాడు గుమ్మా తిరగక్కర్లే, వాడు కోసం డబ్బు ఇస్తుంది, వాడు కోసం యూనివర్సిటీస్ చూపిస్తుంది. గవర్నమెంట్ అంత కలిపి మొత్తం గవర్నమెంట్ ఉన్న శక్తి జ్ఞానం అంతా ఉపయోగించి వాడికి మేలు చేస్తారు. ఎందుకంటే వాడు తిరిగి ఎవరు, గవర్నమెంట్ వాడు ఆడే గవర్నమెంట్ ఒకరికే. ఇజ్రాయెల్ కంట్రీలో ప్రతి ఒక్కరు సోషల్ పోలీసింగ్ చేస్తారు. మీకు ఇంత విషయం తెలుసా, అంటే ప్రతి ఒక్కరు పోలీసే. నేను ప్రభుత్వం వారితో ఇజ్రాయెల్ దేశం లేదు, ఫస్ట్ ఈజిప్ట్లోకి వెళ్ళాం. ఈజిప్ట్లో నుంచి పాలస్తీనా వెళ్ళాం. పాలస్తీనాలో నుంచి ఇజ్రాయెల్ కంట్రీలోకి వచ్చాం. ఈజిప్ట్లో ఉన్నంత వరకు ప్రభుకిన గారు మాకేమి జాగ్రత్త చెప్పలేదు. పాలస్తీనాలో కూడా చెప్పాలి, పాలస్తీన్లో చాలా బైబిల్ ప్లేస్, చాలా పాలస్తీన్లు ఉండిపోయి ఇజ్రాయెల్ ముస్లేవు. ఇజ్రాయెల్ కంట్రీకి వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, ఇదిగో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడున్న ప్రతి ఒక్కడు పోలీసే. దాన్ని సోషల్ పోలీసింగ్ అంటారు. జీతాలు అక్కర్లే, ప్రతి ఒక్కడు కాపలాగాలే. మీరు ఎక్కడ ఒక ఆకు తెంపినా ఎవరైనా రిపోర్ట్ చేయొచ్చు, ఫోటో తీసి పంపించేస్తారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. సోషల్ పోలీసింగ్, ఇక్కడ ప్రతి ఒక్కరు పోలీసే. వాళ్ళ దేశాన్ని వాళ్ళు కాపాడుకుంటారు, వాళ్ళ దేశం అడుగు పెట్టిన ప్రతి ఒక్కళ్ళు శత్రువుగా చూస్తారు. వాళ్ళు ఆ శత్రువుగా చూసి మనల్ని ఫాలో అప్ చేస్తుంటారు. జాగ్రత్త. ఒకసారి గలిలయ సముద్రం మీద బోట్ షికారు జరుగుతున్న టైంలో
ఒకడు ఒక బబుల్ గమ్ తీసి తిని ఆ వేపర్ పడేశాడు. వెంటనే ఆ షిప్ ఒడ్డుకు రాగానే పోలీసు వచ్చారు. వచ్చేసి మా వాటర్ రిసోర్స్ లో నువ్వు ఏ విషయం కలిపామని అడిగారు. మా దేశానికి వాటర్ రిసోర్స్ ఇది, నువ్వు ఏ శత్రు దేశం చచ్చావు, మా వాటర్ రిసోర్స్ ఏ విషయంలో కలిపావు చెప్పుకుని కూర్చున్నారు. లేదండి బబుల్ గమ్ తిన్నాను అని వాళ్ళ దగ్గర మిగతా బబుల్ గమ్ చేస్తే చాలా రుజువు చెప్పి ఆ టీంలో ప్రభుకెన్ గారు కూడా ఆమె జర్నలిస్ట్, ఆమె ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ అని ఆయన క్రెడెన్షియల్స్ అన్ని చూపించి ఈజ్ మై టీమ్ మెంబర్ అని చెప్పి మొత్తం ఆ బాధ్యత నేను వహిస్తాను కాదంటే ఎంతో చేస్తే వదిలిపెట్టాడు. ఈ షిప్ లో ఉండేవాడు ఎవరు క్రూ కదండి, వాళ్ళు పోలీసులు కాదు కదా. కానీ ఆ క్రూ వెంటనే ఫోన్ చేశాడట, వాళ్ళకి మెసేజ్ పట్టిస్తాడట, ఎవరో మన గల్లే సముద్రంలో సరస్సు ఏదో పడేశారు సోషల్ పోలీసు. ప్రతి ఒక్కరు పోలీసు అంటే ఇస్రాయలీ ప్రజలు అంత బాగుంటారు. ఇస్రాయలీ ప్రభుత్వం వాళ్ళ ప్రజల కోసం, వాళ్ళ ప్రజల ఒక్కొక్కరి కోసం అంత జాగ్రత్త తీసుకుంటారు. ఆ విధంగా నీ కోసం ప్రపంచంలో ప్రభుత్వాలన్నీ కలిపి జాగ్రత్త తీసుకుంటే నువ్వు అనుకుంటావు అబ్బా ఈ ప్రపంచంలో అమెరికా గవర్నమెంట్, బ్రిటన్ గవర్నమెంట్, ఇండియా గవర్నమెంట్, రష్యా గవర్నమెంట్, జపాన్ ప్రతి గవర్నమెంట్ నా కోసం ఎంతో కేర్ తీసుకుంటారు కాబట్టి నా జీవితానికి దోహం లేదు అనుకుంటావేమో. అయినప్పటికీ నీ జీవితం నాడు ఈ ప్రపంచ జ్ఞానం అంతా కలిసినా సరే నీ జీవితం ఉంటారు. కానీ ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా, అందరూ నిక్షత్రువులైనా సరే, నీ ప్రభుత్వమే నిక్షత్రువైనా సరే, దేవుని వెరితనం ముందు అదంతా ఎగిరిపోతుంది. హల్లెలూయా. దేవుని జ్ఞానం ముందు కాదండి, దేవుడు ప్రభువా నువ్వు సర్వజ్ఞాన సంపూర్ణుడు కదా తండ్రి, నీ గొప్ప జ్ఞానంతో నా బతుకు నడిపించిన ఆయన అనక్కలే. ప్రభువా నీ వెరితనంతో నా బతుకు నడిపించు. అంటే యాక్చువల్గా అలా చేయకూడదు, ఎవరికి అర్థం కాదనుకోండి. ఈ సబ్జెక్ట్ లో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఆ చెప్పాను కాబట్టి మీకు అర్థమైంది, ఇదే ప్రసంగం స్టార్టింగ్ లో చెప్పి మీకు అర్థం కాకపోతే ప్రభువా నీ వెరితనంతో నా బతుకు ఎలా ఉంటుంది, ఆయన నడిపిస్తే వెరితనంతో నడిపితే పిచ్చిగా ఆడితే అద్భుతంగా నీ దేవుడు అంత గొప్ప దేవుడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు నమ్ముకున్నావు నువ్వు, అందుకనే నేను హల్లెలూయా. నా పరిస్థితి నీకు తెలుసు, నా పరిస్థితి అంతా నీకు తెలుసు. అయినా ఎందుకు నేను హ్యాపీగా ఉన్నాను, ఎందుకు సంతోషంగా ఉన్నాను, ఎందుకు ధైర్యంగా ఉన్నాను, నా దేవుడు సర్వజ్ఞాన సంపూర్ణుడు. కానీ ఆ జ్ఞానం అప్ప ఎంతో పెంచుకోకుండా అది పిచ్చి పని చేసినా సరే నా కొద్దిగా బాగుపడిపోతుంది ఏం కాదు, ఆ దేవుడిని నేను కలిగి అలాగే ఆయన ప్రేమించండి, ఆయన ప్రేమించడం మానుకండి, ఆయన మీద మీ గౌరవం, మీ అభిమానం, మీ ప్రేమ, మీ దాని ఏమంటారు ఫ్యాసినేషన్ చూపించాలి. అంటే గ్రేట్ గాడ్ యు ఆర్ అని ప్రభుత్వం ఉండాలి. ఇవో నేర్చుకున్న మాటలతో కాదు, మీ గుండెల్లోంచి రావాలి అప్పవాడత. నేర్చుకుంటే స్తోత్రం స్తోత్రం 1000 స్తోత్రాలు ఉంటాయి కదా, అవన్నీ కంటతో పెట్టేసి అవన్నీ చెప్పు అవసరం పుస్తకం చదివేసి సర్వశక్తి పలుకుతున్న అవి నేను నేర్చుకున్న పరిధి కాదు, నా గుండెల్లోంచి వచ్చిన మాటలు అవి మీరు కడదా చేసుకోవడం చెప్తే కుదరదు. మీ గుండెలోంచి మీ ప్రేమ పొంగి పొందాలి. బాబా నువ్వంటే నాకు చాలా ఇష్టం, బా నిన్ను తలుచుకోకుండా ఉండలేను ప్రభువా, నిన్ను బాధపడుతున్నాను అనుకో అయినా సరే నువ్వు నాకు కావాలి అలాగే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన వెర్రితనము మనుషుల జ్ఞానం కంటే జ్ఞానము కలిగి అవే. ఇది మీకు అర్థమైతే ఎంత బాగుండాలి, నెత్తి వాళ్ళు బాధకోసం వస్తున్నాయి, అర్థం కాని వాళ్ళు ఉన్నారు ఇక్కడ కొద్దిమంది. పాస్టర్ త్వరగా విడిచిపెట్టేస్తారన్నారు, త్వరగా విడిచిపెడితే ఏ ఏం పనులు చేసుకోవచ్చు, ఇంకా వాటి మీద ఏం మనసు ఉంటే నేను ఏం చెయ్యాలి ఇక్కడ, ఏదో మీ గుండెల్లో అది
ఇన్సర్ట్ చేయాలన్న ఆశ. ఇప్పుడు తారాజువు అనుకోండి, తారాజువులో ఆ మందు ఎంత మంచిగా పెట్టేస్తే అంత ఫోర్స్ గా తగ్గుతుంది అనమాట. ఆ మందు లూజ్గా పెట్టేసి ఇక్కడ బుస్సుమని అక్కడే పెడిపోతుంది అది. అందుకోసం ఈ వాక్యం అనే మందుని, మందుగుండుని మీ గుండెలో దిట్టించడం ట్రై చేస్తున్నాం. అంటే అప్పుడు ఏం చేస్తాను, ఆ గొట్టం ఉంటుంది బ్యాక్ ముక్కతో తయారు చేస్తాం గొట్టం, తారాజువు గొట్టం చేసిన తర్వాత దాని చుట్టూ ఒక నారని జనపనారని గమ్మలో ముంచి చూడతాం, చుట్టూ ఎండేస్తాం. ఎట్టించిన తర్వాత దాన్ని కొంచెం మందేసి కొడతాం, మళ్ళీ కొంచెం మందేసి కొడతాం. అలాగా చాలా గట్టిగా అయిపోవడం ఉండాలి, అలా దిట్టిస్తుంది. దాన్ని దిట్టించడానికి కొంచెం కొంచెం దాన్ని ఫిల్ చేయడం. మీ గుండెల్లో దేవుని వాక్యాన్ని, వాక్యం వెనక ఉన్న భావన, వాక్యం వెనక దేవుని మనసుని మీలో నింపడానికి నేను ట్రై చేస్తున్నాను. అయితే అది వెండితే ఎంత బాగుంటుంది, ఇస్రాయేలు నీవు నా మాట వినేది ఎంత మేలు. ఆ ఎంత మేలు ఆయన తెలుసు, మాట వింటే జరిగే మేలంతా ఆయన కళ్ళ ముందు ఉంది, చేతిలో ఉంది. ఇస్రాయేలు ఆ కీర్తన రెండు సార్లు వస్తాం మాట, నీకు గమనించండి. ఇస్రాయేలు నీవు నా మాట వినేది నీకు ఎంత నా మాట పట్టించుకుంటే, నా మాట అర్థం చేసుకుంటే, నా మాటకు నువ్వు విలువిస్తే అబ్బా నీకు ఎంత మేలు చేయగలవా. నేను ఎంత మేలు చేయగలవా అంటాడు. హలోయ, మనసుకు నచ్చితే ఏదైనా చేస్తాగలండి. ఇప్పుడు నా మనసుకు నచ్చింది అనుకోండి, ఎంత పనైనా చేస్తాను, నా బతుకంతా ఖర్చు పెట్టేస్తాను నా మనసుకు నచ్చాలి. అలాగే దేవుని మనసుకు మనం నచ్చితే ఎంత బాగుంటుంది. మనం నచ్చాలంటే ఏం చేయాలి, పరిశుద్ధంగా ఉండాలా, అవ్వదు మన జాతిగా ప్రేమించాలి. ప్రభావం నువ్వు పరిశుద్ధంగా ఉండేటువంటి పరిశుద్ధం ఉండాలి. అది నాకు కూడా చాలా ఇష్టం, నాకు ఎంత బాగుంటుంది కూడా. నేను తప్పు చేసినప్పుడు మురిగ్గా ఉన్నట్టు ఫీల్ అవుతాను, తప్పు చేయకుండా ఉంటే ఫ్రెష్గా ఉన్నట్టు ఫీల్ అవుతాను. ఆ ఫీలింగే నాకు బాగుంటుంది. చెడ్డ మాట్లాడినప్పుడు కృంగిపోతాను, అపరాధ భావంతో చచ్చిపోతాను. కానీ ఆ చెడ్డ మాట పలకకుండా నేను కంట్రోల్ చేసుకుని మంచిగా మాట్లాడేటప్పుడు అమ్మయ్యా ఎంత బాగుందో హాయిగా ఫీల్ అవుతాను. ప్రభా నువ్వు చెప్పినట్టు నడుచుకోవడం చాలా ఇష్టం, కానీ నా శరీరం, నా ఆత్మ, నా చుట్టూ ఉన్న లోకం, సాతాను, ఈ మూడు నన్ను నేను చేయాలనుకున్న మంచి చేయకుండా చేసి, నేను చేయకూడని పని చేసేలా చేసి నన్ను ఇబ్బంది పడి నన్ను క్షమించాను. అయితే ఒకటి ఆయన అది చెప్తున్నా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నీ మాట అంటే నాకు చాలా ఇష్టం, నీ మార్పు చాలా మంచిది. అలాగే మీ సొంత మాటలు చెప్తున్నాడు, ప్రభు నువ్వు చెప్పింది తప్పు కాదు నాయన, అసలు మనుషులు మాట్లాడుతుంది సార్ అలా అనుకుంటాను. నాయన నువ్వు చెప్పింది తప్పు లేదు, నువ్వు చెప్పినట్టు అన్యాయం లేదు, నువ్వు చెప్పినట్టు ఏ చెడ్డ లేదు, నీ చెప్పినట్టు కష్టం కూడా లేదు మామూలు చెప్పండి. కానీ ప్రభా అది నాకు ఇలా జరుగుతున్నాయన అని మాట్లాడుకుంటూ మీ ప్రేమ అంతా ఎక్స్ప్రెస్ చేస్తే అది ఆయన కావాలి. హల్లెలూయా, ఆయన దగ్గర విస్తారమైన జ్ఞానం ఉంది, కానీ మీ ప్రేమ కావాలి, మీ ప్రేమ కావాలి, మీ అటెన్షన్ కావాలి. అందుకే నా ప్రాణేశ్వరి, నా సహోదరి, నీ మాట ఎంత మధురం, నీ స్వరూపం చూస్తే ఎంత మనోహరంగా ఉన్నావు నువ్వు, నీ ముఖము మనోహరము, నీ స్వరము మధురము. నీ ముఖము నాకు కనబడలేము, నీ స్వరము నాకు వినబడలేము. ఎంత గౌరవం ఉన్నాడు, ఎంత జ్ఞానం గల దేవుడు, ఇంత జ్ఞానం గల, ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంతటి కంటే అద్భుతమైన శక్తితో చేయగలిగిన దేవుడు నిన్ను కోరుకుంటాడు. అదంతా ఎంత నీ ప్రార్థన కోరుకుంటాడు, నీ స్థుతి కోరుకుంటాడు, నీ ఆరాధన కోరుకుంటాడు, నీ సంభాషణ కోరుకుంటాడు, తన వెలితనంతో కూడా నీ బతుకు అద్భుతంగా నడిపించగలడు. అలాంటి దేవుడు తన జ్ఞానం పెంచా, అంతే కదా తన జ్ఞానంతో చేయలేరా. యోసేపును ఐగుప్తు సింహాసనం మీద కూర్చునేటప్పుడు దేవుడు మహాజ్ఞానం ఉపయోగించాలనుకున్నాను, మహాజ్ఞానం ఉపయోగించగలేదు. ఓకే అలా జరగాలి అంటే అయిపోతుంది అంతే. ఇప్పుడు వెలుగు కలుగులుగా కానండి, ఆ వెలుగు కలుగులుగా కానీ దానికి మొత్తం ఆలోచన ఉపయోగించేది తెలుగు, తన సర్వజ్ఞాన సంపూర్ణత నుండి ఒక ధూళి రేడు అంత మాట పలికితే అయిపోయింది వెలుగు అంతా. ఈ వెలుగు సామాన్యమా? ఈ వెలుగు కోసం ఎప్పుడైనా నేర్చుకున్నారా?
ప్రకాశాలు లాంటి వాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ వెలుగు కోసం మనుషులకు ఇప్పటికీ అర్థం కావాలి ఎంత శక్తి ఉంటుంది. అలాగే కలుగును గాక అనిసే అది కలిగిస్తుంది. ఆకాశ విశాలం కలుగుతున్నా కలిగిస్తుంది ఆకాశ విశాలం. అదేంటి బాబోయ్, ఈ ప్రపంచం అంతా కూడా ఆయన సర్వజ్ఞానం ఉపయోగించి చేసింది కాదు. ఒక నోటి మాట పలకడానికి ఎంత జ్ఞానం అవసరం, అంత జ్ఞానంతో చేశారు. అర్థం మీకు, మీరు సార్ మరి రాదన్న టైం ఏంటి, వస్తాండి మీరు బయలుదేరి వస్తాండి, ఆ నిర్ణయం తీసుకోవడం మీకు ఎంతో జ్ఞానం అక్కర్లేదు. ఒక 10 రోజుల పాటు మీరు అంత కోఆర్డినేట్ చేసుకుని అప్పుడు వచ్చి వస్తాను చెప్పట్లేదు. కొంచెం జ్ఞానం ఉంటే చెప్పేయగలరు, ఆ వస్తాం పదండి నేను వస్తాం ఓకే అంటే మీరు ఆలోచిస్తూ ఓకే అది వెళ్ళడం కడసేపు అవుతుంది, రావడం కడసేపు ఉంది, అది కడసేపు 3 అవర్స్ అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్కి ఇవన్నీ కలిసి మీరు సెకండ్లో 1000 అవర్స్ ఆలోచించేస్తుంటారు. ఆలోచిస్తూ ఓకే రైట్ వస్తానంటే అనేస్తారు మీరు. ఆ వస్తానంటే అన్నాకి మీరు మహాజ్ఞానం ఉపయోగించకలే, మీ మొత్తం జ్ఞానం వచ్చి ఒక కోట్లో 1000 అవర్స్లో కూడా చెప్పగలరు. అలా చేసే సృష్టి దేవుడు మీ కోసం చేసిన సృష్టి వెలుగు కలుగుతుందా, ఆకాశ విషయం కలుగుతున్నారు, ఆరుణ్యాలు కలుగుతున్నారు, చెట్టు వృక్షం కలుగుతున్నారు, మొలిపెట్టుకున్నారు, చేపలు జస్ట్ చిన్న చిన్న మాటలు చేసేసరి అంత హల్లెలూయా. ఆ దేవుడు నీ దేవుడు, ఆ దేవుడు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, నిన్ను నిన్నుగా ప్రేమిస్తాడు. అది గొప్ప విషయం. నువ్వు ఇలా మారితేనే ప్రేమిస్తావు, ఇలా నూడ్చుకుంటేనే ప్రేమిస్తాను అంటూ కండిషన్ పెట్టడం, కండిషన్ లేకుండా పేషెంట్గా అన్కండిషనల్గా నిన్ను ప్రేమించేస్తున్నాడు. కాబట్టే కదా సిలువలో ప్రాణం పెట్టేశాడు 2000 సంవత్సరాల క్రితం నీ కోసం. ఆల్రెడీ నీ నరకు కొట్టేశాడు, ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం నీ కోసం భూమి మీదకి రావడం, చనిపోవడం, తిరిగి బతకడం అంత చేశాడు. నువ్వు పుట్టక ముందే ఇంత తాత ముత్తాతలు 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 పుట్టక ముందే ఆయన నీకోసం అంత పని చేసి దేవుడు నిన్ను పట్టించుకోవడా, నీకోసం ప్లాన్ చేయడా, నీకోసం తన జ్ఞానంలో కొంచెమైనా ఉపయోగించరా. ఈరోజు నువ్వు ఆలోచించా, ఈ 2023 అంతా నువ్వు ఎంత ధైర్యంగా ఉంటావో, నువ్వు ఎంత భరోసాతో ఉంటావో, నువ్వు అంతగా దేవుడిని ప్రేమించినట్లెక్క, నువ్వు ఎంత నమ్ముతావో. అందుకనే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అంటే బాధపడతాడు నీలో విశ్వాసం లేకపోతే ఆయనకి ఇష్టం లేదంటే అర్థం ఏంటి, బాధపడతాడు నువ్వు అలా చేస్తే నాకు ఇష్టం లేదు అంటావు. అదే మనసు కొంచెం బాధ భాష వారికి తోడుపడ అంటే బాలకుండా మా తమ్ముడు భార్య సన్నటి గొరుసులాంటి పట్టీలు ఇచ్చింది, చేయలాగా ఉంది పట్టి వేటి పట్టి అక్కడే చెప్పింది అక్కడ భాషలో చెప్పారట, అమ్మ మీ బావగారికి ఇష్టం ఉండమ్మా ఇలా నేను పట్టీలు పెట్టుకుంటే ఉందక్క మా బావగారు నేను చెప్తాలే నువ్వు పెట్టుకో అని పెట్టేశాను. ఇక్కడికి వచ్చిందో చూశాను కాళ్ళు పట్టమన్నాడు, ఎప్పుడు కాళ్ళు పట్టుకుంటున్నా భాష వారికి పెద్ద సిగ్గుపడాల్సిన అవసరం లేదు తప్ప ఫిజియోథెరపీ దాటున్నాను. అయితే కాళ్ళు పెట్టడం నాకు ఆ పట్టీలు అడ్డొస్తున్నాయి నాకు, నా చేతికి తగులుతుంది నచ్చట్లే మసి నాకు నచ్చట్లేదు అన్నాను. నా కాలికి పట్టీలు నా చేతికి పట్టీలు తగులుతుంటే నీ కాళ్ళు పత్తుబుద్ధి అయితే పట్టీలు తీసే నేను కాళ్ళు పడతాను అంటే నాకు ఇష్టం లేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం అనేది నేను చిన్న ఉదాహరణకు చెప్తున్నాను. తను నా మనసు అర్థం చేసుకుంటే ఎందుకు అని అడగదు. చాలా కాలం పడతాం కాళ్ళు పీకుతూనే బాధపడడానికి ఇష్టపడింది అని అయితే తీయడానికి ఇష్టపడింది ఓకే ఆ ఏరియాలో తనని వదిలేశాను. కానీ ఒకరోజు విపరీతంగా కాళ్ళు పీకులతో బాధపడుతుంది, పిలిచింది బెల్ల కొట్టారు వెళ్ళాను.
ఆడిపోయింది అయితే పట్టింది తీసాను. నువ్వు పట్టి తీస్తే నేను పడతాను. అంటే చిన్న విషయంలో నన్ను నమ్మాలి, నా మనసులో విషయాలు అర్థం చేసుకోవాలి, నాకు అనుకూలంగా ఉండాలి. చిన్నది వెంటనే తీస్తాను, ఎందుకంటే కాల్పీకలు ఎక్కువైపోయి. దేవుడు అలా ఉంటాడు, ఆయన నమ్మి ఆయన్ని ప్రేమించి ఆయన అర్థం చేసుకుంటూ ఆయనకు ఇష్టమైన విధంగా తింటే అన్ని ఇస్తాడు మనకి. ఆయన మనసు గాయపెట్టుకుంటూ మనకేం చేయడానికి ఇష్టపడ్డాము, ఎందుకంటే అది మనకు ఉపయోగం లేదు. అంటే నా ఆలోచన ఏంటంటే, అవతల మా మర్దాన్ని తిట్టడం ఇష్టం లేదు నాకు, ఇవతల ఈవుని తిట్టడం నాకు ఇష్టం లేదు. నా కష్టం చెప్పుకుంటాను అంతే, నా కష్టం చెప్పుకుంటాను. అంటే నా కష్టానికి ఒక ప్రతిఫలం ఉంటారేమో చెప్పుకుంటే అనేసి దేవుడు అలా ఆలోచిస్తుంటాడే. హల్లెలూయా, అంత మంచి దేవుడు ఆయన. నిన్ను ఇబ్బంది పెట్టడు, కానీ కొన్ని పనులు నీకు చేయలేడు ఆయన, కొన్ని విషయాలు ఆయన చేయి పెట్టలేడు. నిన్ను ఆశ్రయించుకోడు, నీకు ఇవ్వాల్సిన కూడా మానేయడు. ఈ ఒక్క ఉదాహరణ నేర్చుకోండి, ఆశ్రమ గారికి చేయాల్సిన పనులన్నీ చేస్తాను, ఆయన ఇవ్వాల్సిన ఇస్తాను, ఖర్చు పెట్టాలి తప్ప ఖర్చు పెడతాను. ఆ ఒక్క సాయమే చేయలేకపోతున్నాను, కాళ్ళు పట్టలేకపోయాను. ఎందుకంటే నా చేతికి ఆ పట్టి తగలడం నాకు ఇష్టం లేదు, నాకు బాధగా ఉంది. దేవుడు కొన్నిసార్లు నిమిషం అలా చేస్తాను, దేవుడికి ఇష్టం లేదే ఉంటేమో. అది ఒక మాట కావచ్చు, ఒక అలవాటు కావచ్చు, అది ఒక పరిస్థితి కావచ్చు, నీ మనస్తత్వం కావచ్చు, నీ జీవిత విధానం కావచ్చు. అది విడిచిపెట్టు, ఆ ఏరియాలో నీకు సహాయం చేస్తాను. మరి మిగతా విషయంలో అద్భుతం చేస్తుంటాడు, ఆశీర్వాదం చేస్తుంటాడు, పాత్ర వింటున్నాడు. ఆ ఒక్క ఏరియాలో నా చేపట్టట్లేదు. ఆయన మహాశక్తివంతుడు, ఆయన సర్వజ్ఞాన సంపూర్ణుడు, ఆయన చేయగలడు. ఆ జ్ఞానంలో ఇంత పెసర ఉపయోగించినా అయిపోతుంది పని. కానీ ఆ ఏరియాలో దేవునికి ఇష్టం కాంతి దగ్గర ఉంది కాబట్టి అది తీసే అంటున్నాడు. నువ్వు అది తీసే అన్ని విషయంలో నీకు ఎలాగైతే హెల్ప్ చేసుకుంటూ వస్తానో ఆ విషయంలో కూడా నీకు హెల్ప్ చేస్తాను. హల్లెలూయా, మంచి దేవుడు కూడా అద్భుతమైన దేవుడు. ఎంత సున్నితంగా మాతో మాట్లాడతాడు, నేను ఎంత చక్కగా ఒప్పిస్తాడు కదా మమ్మల్ని, పాపని కూర్చు, నీతిని కూర్చు, తీర్పుని కూర్చు, పశువులు అప్పుడు ఏం చేస్తాడు, ఒప్పుకునేలా చేస్తాడు మనకి మనమే. నేను వెళ్తే నా మాట ఏంటే తెలు లేక సా అనలేదు ఆయన, మనతో జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా ఒప్పుకు చేస్తున్నాడు. అద్భుతమైన హల్లెలూయా. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. ఇప్పుడు జ్ఞానం కోసం మాట్లాడుకున్నాం, బలం కోసం సేమ్ అంతే కాబట్టి దానికోసం మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయకలే. దేవుని వెలితనము మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం కాదు, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. అది చిన్న ఉదాహరణ జరుగుతుంది. మన శరీరంతో ఏ పని చేయాలన్నా ఎంత చిన్న ఎనర్జీ అవసరం, అంటే ఆ పని కావాల్సిన ఎనర్జీ అవసరం. ఇప్పుడు ఈ బాటిల్ ఎత్తాలనుకోండి, దీనికి కొంత ఎనర్జీ నాకు అవసరం కదా. అలాగా మినిమం యూనిట్ ఒకటి ఉంది. ఇప్పుడు మినిమం యూనిట్ బరువు కొలిచేయడం గ్రాము కదండి, గ్రాము మ్యాక్సిమం యూనిట్ టన్నులు అనుకుంటా, మ్యాక్సిమం మినిమం యూనిట్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మన శరీరంలో ఒక చిన్న పని చేయడానికి మినిమం యూనిట్ ఏంటంటే కనురెప్ప లేపడానికి కాల్సిన బలం. అదో మీకు ఎంత బలహీనంగా ఉన్నానంటే కనురెప్ప కూడా లేపి చూడలేకపోతున్నాను, కనురెప్ప లేపలేనంత బలహీనత. అంటే కనురెప్ప లేపడానికి కొంత బలం అవసరం, ఆ బలం కూడా లేకపోతే కనులు లేపుతాగా పడిపోతుంటారు. అంత విధంగా దేవుడు అంత బలహీనతతో ఏదైనా పని చేస్తే ఈ ప్రపంచంలో మనుషులు అందరి బలం కంటే గొప్పగా ఉంటారు. హల్లెలూయా,
ఆ సర్వశక్తివంతుని దేవుడు మీకోసం ప్రాణం పెట్టి ప్రేమిస్తున్న దేవుడు. హల్లెలూయా. నమ్ము దయచేసి, దయచేసి నమ్ము. నమ్మడానికి సహాయం చేయ ప్రభుని బజిమారుకో, ఏడ్చుకో. ప్రభు నమ్మలేకపోతున్నాం తండ్రి, ఈ అవిశ్వాసం చూడండి, విడిపించు ప్రభు. నీ వాక్యములను సర్వ సత్యంలో నడిపిస్తుంటే ఆ సత్యాన్ని అడ్డుపెట్టే ఈ ముసుగు నుంచి నన్ను విడిపించు ప్రభా అని ప్రార్థన చేయాలి. సాతాను ఏం చేస్తున్నాడు? అవిశ్వాసులు మనోనేతలకు గుడ్డితనము కలుగు చేస్తున్నాడు. అంటే గుడ్డితనం కలుగు చేయడం ద్వారా అవిశ్వాసంలోకి తీసుకెళ్తున్నాడు అది. ప్రభా ఈ గుడ్డితనం చూపించినాడు, నా మనోనేత వెలిగించు, నీ వాక్య సత్యం అర్థం చేసుకుని సాధించి. మనుషులు అందరి బలం కంటే నీ బలహీనత చాలా గొప్పదట. అంటే నువ్వు కనురే ఒకవేళ నువ్వు మనిషి అయితే, మన అంటే నువ్వు మానవ రూపంలో ఉండేటప్పుడు యేసుక్రీస్తు 33 సంవత్సరాలు మనిషి రూపంలో ఉన్నాడు కదా. యేసుక్రీస్తు మనిషి రూపంలో ఉన్నప్పటికీ ఆయన సర్వశక్తిమంతుడే కదండి. ఎంత శక్తివంతుడు, మరణం నుంచి లాభం లేపాడు కదా, అంత సముద్రం ఆపేశాడు కదా ఆ శక్తి మాటతో. యేసు ప్రభు కనులెప్ప ఎత్తడానికి ఎంత శక్తి అవసరమో అంత శక్తితో మన జీవితంలో ఏదైనా పనిచేస్తే మనుషులు అందరూ బలం కంటే అది చాలా బలమే. హల్లెలూయా. ఒక విషయం ఆలోచించండి, మీరు లాజు చనిపోయాడు, సమాధిలో పెట్టేశారు, ఓ పెద్ద రాయిని అడ్డుగా పెట్టారు. యేసుక్రీస్తు అంటే ఆ రాయి తొలగిపోదండి. యేసుక్రీస్తు ఏమక్కర్లేదు, ఆ రాతి వైపు చూసి అంటే అప్పుడు ఇంత గొప్ప మహిమ కలిగేది కదా దేవుడికి. అసలు మహిమ మీదే ఆయన కాన్సన్ట్రేట్ చేస్తే ఆయన చాలా మహిమ పొందగలడు. ఆయన అక్కడ తనకు రావాల్సిన మహిమ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, అది ఆయన కార్యం కాదు. మనుషుల విషయంలో ప్రేమను చూపించడమే ఆయన కావాల్సిన విషయం. ప్రేమ చూపించాలి కాబట్టి ఉప్పని ఊది రాయిని తొలగించేసి అని పిలుచుకుంటే రాజు కూడా బయటకు వచ్చేస్తారు. కానీ సక్సెస్తే రాజులు బయటకు వచ్చేస్తారే, కానీ లాజరు బయటికి రా అనిపించాడు. ఆయన ఏమైనా చేయగలరు, కానీ ఆయన మనలాగా చూపించి మీతో సమానం చెప్పడానికి అదంత ఉపయోగించలేదు ఆయన. అందుకని ఒకసారి పేదలు కావాలి. ప్రభా ఆకాశం సమరయ్య దేశం చేరుకుంటే యేసుప్రభుని వెళ్ళవలే, వెళ్ళకపోతే ప్రభా ఆకాశం నుంచి అగ్ని వచ్చి వీళ్ళని కాల్చేస్తుందిగా మనం ఆజ్ఞాపిస్తాం అంటాడు. నేను ఆజ్ఞాపిస్తే ఇన్ని లక్షల మంది దేవదూతలు దేవుడు పంపలేదు అనుకుంటాను మీరు, అందుకోసం నేను రాలేదంటాడు. కనుక ఆయన బలహీనత మనందరి బలం కంటే గొప్పదైనప్పుడు ఆయన చెంది నిన్ను పట్టుకుంది. హల్లెలూయా. మీ దక్షిణ హస్తము నన్ను నడిపించింది, మీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నారు. ఈ మాటల్లోనే నీ శక్తి ఉంది, ఈ మాటల్లోనే నీ బతుకుంది, ఈ వాగ్దానంలోనే నీ లైఫ్ నీ జీవం ఉంది. నమ్మాలండి, నమ్ము. మనం ఎప్పుడు ఆలోచిస్తాను పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంత అందుబాటులో ఉన్నాడు అనే విషయం ఆలోచిస్తుంటే మనకు పీల్చుకునే గాలి ఇప్పుడు ఎంత అందుబాటులో ఉందో పరిశుద్ధాత్ముడు అంత అందుబాటులో ఉన్నాడు అని అర్థం. ఎందుకంటే ఆయన చెప్పిన మాటే, మీరు చాలా చెడ్డోడు కానీ మీ పిల్లలంటే చాలా ఇష్టం. ఓకే, మీ కడుపులో పుట్టిన పిల్లలంటే మీకు చాలా ఇష్టం. అందుకని మీ పిల్లలు ఏది కావాలంటే అది ఇస్తారు. దానికి వ్యతిరేకంగా ఎవరు, డాడీ డాడీ అది బ్రెడ్ కావాలంటే బ్రెడ్ ఇస్తారు. బ్రెడ్ ఎవరు కదా, బ్రెడ్ రాయి బెడ్డ. బ్రెడ్ అడిగితే బ్రెడ్ ఎవరు, అంటే రొట్టెని అడిగితే రాత్రి ఎవరు, గుడ్డును అడిగితే తేలని ఎవరు, చేపను అడిగితే మామూలు ఎవరు. మీరు చెడ్డవారేంటి, మీ పిల్లలకు మంచి ఈవులను మంచి గిఫ్ట్స్ ని ఇవ్వండి. గిఫ్ట్ ఇవ్వడం మీకు ఎరిగి ఉండగా తను అడుగు వారికి పరలోక తండ్రి మరణిస్తుందిగా డాష్ అనిపించింది. ఏంటో మరి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను మరణిస్తుందిగా అనిపించడం అంత ఈజీగా, తల్లి తన బిడ్డకు ఎంత ఈజీగా ఇవ్వగలడు నీకు పరిశుద్ధాత్ముడు అంత ఈజీగా నీకు అందుబాటులో ఉన్నాడు. హల్లెలూయా.
మన పిల్లలు చెట్టవారైనప్పటికీ కదా, మన పిల్లలు మన మాట వినకపోయినప్పటికీ వాళ్ళకి అనిపిస్తుంది మన తండ్రి పరిశుద్ధాత్మను మరణించిగా అనిపిస్తుంది. కనుక ఇప్పుడు ఏం చేస్తాడు, మీరు ఒకసారి గాలి పీల్చుకొని, అబ్బా గాలి పీల్చుకోవడం నాకు ఎంత ఈజీ అయింది, ఇంత సులువుగా పరిశుద్ధాత్ముడు కూడా నాలో ఉంటాడు కదా అని వెంటనే పరిశుద్ధాత్ముడు కొంచెం నాకు సహాయించు, నాకు అర్థం కావట్లేదు పరిశుద్ధాత్ముడు, నేను ఈ పని చేయలేకపోతాను పరిశుద్ధాత్ముడు, ఇది భరించలేకపోతున్నాను పరిశుద్ధాత్ముడు, ఇది అర్థం చేసుకోలేకపోతున్నాను పరిశుద్ధాత్ముడు, ఈ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను పరిశుద్ధాత్ముడు, అక్కడ వెళ్ళాలి కానీ వెళ్ళబుద్ధి అయ్యట్లేదు అన్ని చెప్పేసుకోండి. అందుకని మీకు ఎప్పుడో చెప్పానా, మీకు ఏ పని చేయలేక మనసైపోతే ఒక్క ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మదేవ సహాయించి. మీకు ఏ ప్రార్థన చేయడానికి ఇష్టం లేదు, మీకు పాట పాడడానికి ఇష్టం లేదు, వాక్యం చదవడానికి ఇష్టం లేదు, మోకరించిన అసలు ఇష్టం లేదు, చర్చకు బుద్ధి వేయట్లేదు, బయట పట్టుకు బుద్ధి వేయట్లేదు, ఎవరికైనా ఫోన్ చేస్తే బయట చెప్పబుద్ధి వేయట్లేదు, అంత భయంకరమైన చీకట్లో ఉన్నారనుకోండి, అక్కడ మీకు ఒకే ఒక నిరీక్షణ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు హల్లెలూయా పరిశుద్ధాత్ముడు నాకు సహాయం. ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మను ఏమడుగుతారంటే, దేవుని వెర్రితనం మనుషుల జ్ఞానం కంటే గొప్పదైనప్పుడు ఆ దేవుడు నన్ను ఎందుకు దీవించరు, దేవుని బలహీనత మనుషుల బలం కంటే గొప్పదైనప్పుడు ఆ దేవుడు నన్ను ఎందుకు తప్పించరు. ఆ నమ్మకం పరిశుద్ధాత్మ దేవుడు నాకు నాకు సహాయించారు. నేను ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు కదా ఎప్పుడు చదివే ప్రార్థన చేస్తాను పరిశుద్ధాత్మ దేవుడు సహాయం, ప్రతి చిన్న విషయం కూడా. ఒక విషయం చెప్తాను, నేను తప్పు చేసినప్పుడు కూడా పరిశుద్ధాత్ముడుగా ఆ తప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో, ఎలా చేసానో, ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండడానికి ఆయన ఎలా సాధించాలో అన్ని క్లియర్ గా చెప్పుకుంటాను. ఎందుకంటే ఆయన మరుగైంది ఏది లేదు కదా, ఆయనకి అంత భర్తమైంది కదండి, ఆయన ముందే చేస్తున్నాం మనం, ఆయన కంటి ముందే చేస్తున్నాం అండి, ఆయన వినబడింది ఏముంది, ఆయన కనబడింది ఏముంది, అయితే మాట్లాడేసుకోవాలన్నీ ఆయన తల్లి చెప్పేసుకోవాలి. ఆయన మీతో ఉన్నాడు, హల్లెలూయ నీకోసం ఉన్నాడు, మీ లోపం ఉన్నాడు, నిన్ను నిన్ను బట్టే ఈ లోకము చెడి. ఒకవేళ ఈ భూమి మీద దేవుడు ఆదామములు చేసి ఉండకపోతే ఈ భూమి మీద అడుగు పెట్టాల్సిన అవసరమే లేదు ఆయనకి, ఎందుకు ఈ జంతువుల కోసం వస్తాడా కదండి, ఈ భూమి మీద రావాల్సిన అవసరం లేదు ఆయనకి, చెప్పడాల్సిన ఈ ప్రపంచంలో భూమి మీద తప్ప ఇంక ఈ కోటాను కోట్ల గెలాక్సీస్ దేనితోనే వెళ్ళాడా, ఎక్కడికి అడుగు పెట్టాడు, బైబుల్ ఉందలాగా గ్రహాలు ఉన్నాయి, ఎన్నో గ్రహాలు ఉన్నాయి, నక్షత్రాలు నక్షత్ర రాసులు ఉన్నాయి, గెలాక్సీస్ ఉన్నాయి, కొన్ని కోట్ల 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 గెలాక్సీస్ ఉన్నాయి ఈ భూమి లాంటి, ధూళి రేణువు ధూళి పోగు లాంటి భూమి మీదకి తప్ప ఇంక దేనికి వెళ్ళలేదు ఆయన, ఎందుకు ఈ భూమి మీద రూము ఉన్నావు కాబట్టి, తన కోరిక చెప్పున తన స్వరూపం చేయబడిన నువ్వు ఉన్నావు కాబట్టి ఈ భూమి మీద అడుగుపెట్టాడు, లేకపోతే అసలు భూమి మీద అడుగుపెట్టాల్సిన అవసరం లేదు ఆయన కదా. రాజమండ్రిలో షుగర్ ఫ్యాక్టరీ ఉంది తెలుసు కదా, ఆ ఓనర్కి అలాంటి షుగర్ ఫ్యాక్టరీస్ కొన్ని వందలు ఉన్నాయి, అక్కడున్న ఉద్యోగం చెప్పాడే ఓనర్ ఏనాడు ఈ షుగర్ ఫ్యాక్టరీని చూడలేదు అంటే, ఎందుకంటే ఆయనకున్న వందలాల షుగర్ ఫ్యాక్టరీలో ఇది అతి చిన్నది అట, చాలా చిన్నది, చాలా అంటే ఆయన దృష్టిలో లెక్కే లేదట ఆ షుగర్ ఫ్యాక్టరీ, అయితే ఎప్పుడైనా ఆ షుగర్ ఫ్యాక్టరీకి ఆయన వచ్చేయాలనుకుంది అది ఎంత పెద్ద విషయం అయ్యి ఉండాలి చూడండి, ఈ భూమి లెక్కే లేదు అసలు ఆయన దృష్టిలో లెక్క, కానీ ఈ భూమి మీద వచ్చాడు నీకోసం, హల్లెలూయా నా కోసమే, ఎవరు కాదు నువ్వు ఒక్కదానికోసం, నువ్వు ఒక్కడి కోసం నీకోసం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని త్వరగా ఇంటికి పోవడం, హల్లెలూయా ఇస్తానన్నాము ఇస్తానన్నాము
కొంచెం ప్రాధాన్యత స్త్రీలో చిత్ర పురుషులు